నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన దేవుణ్ణి సొత్తైన ప్రజలందరికీ ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. ప్రార్థన సమయం, మన టీవీలు వచ్చే ప్రతి వాక్యం మన హృదయాలకు అత్తుకుని మనకు ఉపయోగకరంగా మన జీవితానికి ఉండులాగున ప్రభు సహాయం చేయనుగాక. అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. రండి, మేము ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు
ఏమి మాట్లాడుతాడు, ఏమి మాట్లాడనై ఉన్నాడు నాకు కూడా తెలియదు. ఆయన మాట చాలు మనకి, మనల్ని బ్రతికించడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము లోతునకు ప్రయాణం చేద్దాం. సిద్ధపడదామా? సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఇక నేను వాక్యం లోతునకు వెళ్తా, ప్రయాణం చేస్తాను. ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇక వాక్యం లోతునకు వెళ్ళే ముందు నేను ఒక మాట బైబిల్ గ్రంథంలో మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మనము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మరొకసారి మీకు రెఫరెన్స్, మీ బైబిల్ తెరవండి. యోహాను వ్రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 10వ వచనం మనము ఈనాటి ధ్యాన వాక్యముగా మనం చదువుకుందాం. చదువుతాను, చూడండి. ఆయన లోకములో ఉండేను, లోకము ఆయన మూలముగా కలిగాను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. మరొకసారి రిపెండ్స్ నేను చదువుతా, చూడండి. ఆయన లోకములో ఉండేను, లోకము ఆయన మూలముగా కలిగాను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. నీ బిడ్డలతో మీరు ముఖాముఖిగా మాట్లాడండి. ఏ హృదయానికి కావలసిన జీవవాక్యమును మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయాలను తృప్తిపరచమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఇక లోతునకు వెళ్దాం, వాక్యపు లోతునకు వెళ్దాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగం ఎవరు రాశారు? యోహాను గారు అని మనం అనుకుంటున్నాం. మన ప్రభు యొక్క శిష్యుడు, దేవుడు ఆ శిష్యుణ్ణి విపరీతంగా ప్రేమించాడు. ఆ శిష్యుడు కూడా దేవుణ్ణి అత్తుకునే అనుభవం కలిగి ఉన్నాడు. ఈ శిష్యుడు జబ్బదయ కుమారుడు. ఆ ఇద్దరు కుమారులు మనకు తెలుసు. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఈయన యోహాను గారు. ఈయన వృత్తి మరి తండ్రితో కలిసి వెళ్ళి ఆ సముద్రములో చేపలు పట్టే ఈ జీవన వృత్తి. తండ్రికి సహాయం చేసే గుణము అప్పుడు కూడా ఉంది. ఈ శిష్యుణ్ణి ప్రభు పిలిచినప్పుడు, మరి వచ్చినప్పుడు ఈ శిష్యుడు ఆయన్ను అత్తుకునే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ప్రభు కూడా ఆ శిష్యుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. చూసారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. ఇది రిలేషన్. దేవుణ్ణి ప్రేమించిన శిష్యుడు ఈ యోహాను గారు. ఆయన పత్రికలలో రాసిన మాటలు కానీ ఈ సువార్తలు కానీ అద్భుతమైన మాటలు రాశాడు. జీవితాలను కదిలించే మాటలను పొందుపరిచాడు. అది ఆత్మ రిలేషన్. ఆ సముద్రంలో చేపలు పట్టేటప్పుడు తండ్రితో రిలేషన్ ఉన్నాడు. ప్రభు పిలిచిన వెంటనే ప్రభుతో రిలేషన్ కలిగి జీవించాడు. మనం కూడా ఒక్కోసారి ఎవరితోనో రిలేషన్ ఉంటుంది, మన బిడ్డలతోనో, మన ఇంటి వారితోనో, మన తల్లిదండ్రులతోనో, ఎవరితో ఒకరితో బాగా రిలేషను ప్రేమ ఉంటుంది.
అదే ప్రేమ తండ్రితో ఉంది జబ్రాయిల్తో. కానీ ఎప్పుడైతే ప్రభువు పిలిచాడో తండ్రిని విడిచిపెట్టాడు, ప్రభుని అత్తుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎంటనే మరి అత్తుకునే గుణం వచ్చిన ఈ శిష్యుడు ప్రభు యొక్క కుడిపార్శ్వమున ఆనుకునే అనుభవం కలిగిన శిష్యుడు ఈయన మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, ఆయన లోకములో ఉండెను. ఓ నా ప్రియ సహోదరులారా, ఓ నా ప్రియ సహోదరి, మనము కూడా ఇప్పుడు లోకంలో ఉన్నాం. ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. విపరీతంగా ప్రేమించిన శిష్యుడు జబదయ కుమారుడైనటువంటి యోహాను. మరి ఈయనకు ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునితో నడిచిన అనుభవము, దేవుడు ఎలాగ ఉంటాడో, ఏ సమయంలో ఎలాగుంటాడో, ఎక్కడికెళ్ళినా ఒకే స్థితిగా ప్రభు ఉండే అనుభవం నేర్చుకున్నాడు. ఓ నా ప్రియ సిస్టర్, మనము దేవుని పిల్లలమైనప్పుడు మన స్థితిగతి అంతా ఒకే రీతిగా ఉండాలి. మన పద్ధతులు, మన అలవాట్లు ఇవన్నీ ఒకే రీతిగా ఉండాలి. ఊసరివిల్లాగా వేషాలు మార్చకూడదు. మాటలు మనము నోట్ల పెదవుల నుంచి రకరకాలుగా మాట్లాడకూడదు. ఈ శిష్యుడు ప్రభువు పిలిచిన వెంటనే ఆయన అత్తుకొని ఆయనతోనే ప్రయాణం చేశాడు, ఆయనతోనే అత్తుకొని ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడో ఈ మాటలన్నీ హృదయంలో కూర్చుకున్నాడు, మనసున నిలుపుకున్నాడు. వాటన్నిటిని ప్రభు ఏ అద్భుతాలు చేశాడో, ఏ ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు ఎవరిని స్వస్థతపరిచాడో, ఎవరిని లేవనెత్తాడో, ఎంతమందిని ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఆయన సువార్త మజిలిలో ఎన్ని వెంట ఉండి బాగుగా నేర్చుకొని ఈ యొక్క సువార్తను రాస్తున్నాడు యోహాను సువార్త. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను. ఈ లోకము ఎవరి మూలం కలిగింది అంటున్నాడు చెప్పండి, ఎవరి మూలంగా? యేసు ప్రభుల వారి మూలంగా కలిగింది లోకం. యోహాను గారు అంటే స్టేట్మెంట్ ఇది, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగలి, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూశారండి, ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ శిష్యుడు యోహాను గారు అయితే తెలుసుకున్నాడు, ఆయనతో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి వృద్ధాప్య దిశలో కూడా ఆ స్వార్థ మజిల్లో లాస్ట్ ఫైనల్లో సంఘాలకు స్వార్థ ప్రకటించిన వ్యక్తి ఈ యోహాను గారు. ఈయనను పద్మాసు దీపంలో పడివేసిన మరి ఆ స్వార్థ వదిలిపెట్టలేదు, ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టలేదు. శ్రమలలో, శోధనలలో, ఇబ్బందులలో, ఎన్నో ఎన్నో కష్టాలలో, మనము చిన్న కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ప్రభుని దూషిస్తాం. ప్రభుత్వ రిలేషన్ కలిగి ఉన్నాడు ఆయన, కలిగి ఉండి లోకము ఆయన్ను వెరుగలేదు అంటున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నువ్వు దేవుని ఎరుగకున్నావేమో, ఈ వాక్యము నిన్ను సంధిస్తుంది, ఈ వాక్యము నీ హృదయాన్ని హత్తుకుంటుంది. ఇప్పటి వరకు నువ్వు దేవుణ్ణి కలిగి జీవించటం లేదేమో అని ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఈ మాటలో కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. నా ప్రియ సహోదరుడా, నువ్వు తెలుసుకొనలేదని వాక్యం సెలవిస్తుంది. సూటిగా ప్రభు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సర్వసత్యములు
ఎరిగినటువంటి మన ప్రభు ప్రియ కుమారుడు ప్రియ శిష్యుడు ఆయన మాట్లాడుతున్నాడు. లోకము ఆయనను తెలుసుకోనలేదు. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని రాశాడు. ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. మనకు నిత్య జీవము రావాలంటే మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. లోకము తెలుసుకోలేదంటే, లోకం అంటే మనమే, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులే, లోకం అంటే మనమే, నువ్వు నేను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే రెండవ వాక్యము ఒకసారి చదువుకుందాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎక్కడున్నాడు ఈయన ఆదియందు? ఈ లోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు. చూసారా, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఎందుకు కలిగింది సమస్తం అంటే, భూలోకము నిర్మించబడాలి, భూలోకములో స్వరూపములో నిర్మించబడాలి మానవుడు, వారు నన్ను ఆరాధించాలి. దేవుని కాన్సెప్ట్ ఇది. మనము దేవుణ్ణి స్తుతించాలని, ఆరాధించాలని దేవుని కోరిక. మన కోరిక ఏంటి చెప్పండి? ఆలోచించినట్లయితే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ లోకాన్ని నిర్మించటానికి, ఈ లోకములను సమస్తం కలగజేయటానికి దేవుని చిత్తము ఆయన మూలముగా కలిగారు. ఎందుకోసం కలిగిందంటే, దేవుడు మనల్ని నిర్మించుకున్న విధానం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరచాలి అని. దేవుణ్ణి, దేవానికి కృతజ్ఞతలు, దేవానికి స్తోత్రము, దేవానికి వందనాలు. నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు అంట ఉండాలి మనం. అప్పుడు దేవుడు మనలను ప్రేమిస్తాడు. మనము దేవుని కలిగి లేకపోతే మనకు ఏమి నిష్ప్రయోజనం, ఏమి ఉండదు, మనకి ఏమి ఉండదండి. వాస్తవం దేవుని కలిగిన జీవితాలు ధన్యం, ధన్యమైపోతున్నాయి వాళ్ళ జీవితాలు. వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ బిడ్డలు బాగుపడతారు. మనము ఆయన తెలుసుకుని ఉంటే మన జీవిత సరళి మార్చి పడేస్తాడు. దేవుడు మనతో సహవాసము చేస్తాడు, మన వద్దకు వచ్చి ముచ్చటిస్తాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ కదలికలలో మనం ప్రయాణం చేస్తాం, ఆత్మ స్పిరిట్ మనలో ప్రజ్వలింపజేస్తాడు. దేవుడు మన జీవితం సరళి మార్పు చెందుతుంది, మన జీవిత విధానము ప్రత్యేకంగా ఉంటుంది, ఈ లోకములో ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడంటే ఆయన్ను కలిగి మనం జీవించినప్పుడు, ఆయన్ను మనము ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేసినప్పుడు. మత్తయి సువార్తలనే ఆరోగ్యం 33 అంటాడు, నా నీతిని నా రాజ్యమును మొదట ఎత్తుకండి, మీకేమి కావాలో అదన్నీ నేను సమకూర్చి పెడతానండి. మనకు ఇచ్చే దేవుడిని, సమకూర్చి పెట్టే దేవుడిని. అడుగుడు మీకు ఇవ్వబడును, ఎదకటి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి ఆత్మను అనుగ్రహిస్తాను, ఆత్మ ఫలమును ఫలింపజేస్తాను అంటాడు, ఫలించే వ్యక్తిగా మారుస్తానంటాడు. ఎప్పుడంటే మా ఆయన్ను మనం చేర్చుకున్నప్పుడు, మన హృదయంలోనికి ప్రభుని మనం చేర్చుకున్నప్పుడు మన జీవితం మారిపోతుంది, మన రూపురేఖలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, సమాజ సంఘాలు కూడా మనల్ని గౌరవిస్తారు. ఆ వ్యక్తి దేవుని సొత్తు, ఆ వ్యక్తిని మనం ముట్టుకోకూడదు, ఆ వ్యక్తితో మనము అసభ్యకరంగా మాట్లాడకూడదు, మనకు శాపం పాపం అని భయం ఏర్పడుతుంది. ఎప్పుడంటే దేవుణ్ణి చేర్చుకొని ఆయన అడుగుజాడలో
మనం ప్రయాణం చేసినప్పుడు యోహాను గారు ఆయన చేర్చుకున్నప్పటి నుంచి ఆయన జీవితం మార్చబడింది. ఆయన అసలు పరిస్థితులు మారిపోయి అన్వేషణ ఆయన ఆత్మ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఆయన నుంచి ప్రజ్వలింపబడింది. అందుకని ఈ మాటలు రాస్తున్నాడు. ఇక్కడ ఏడో వాక్యం మనం చదువుకుంటే అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ ఎలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఇప్పుడు ఈయన యోహాను గారు ప్రభుని గురించి సాక్ష్యమిచ్చటానికి యోహాను గారిని కూడా పొందుపరుస్తున్నాడు. ఒక ఆయన ఆయన మార్గాలు సరళం చేయడానికి వస్తాడు, ఆయన యోహాను అని ఈ శిష్యుడైన యోహాను గారు విపరీతంగా ప్రభుని అత్తుకునే యోహాను గారు ఆయన త్రోవలు సరళం చేసిన ఆయన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. ఇలా ఇలాగ పరిస్థితి అయితే మనం ఇక్కడ విషయం ఏంటంటే 8వ వాక్యంలో అతడు ఆ ఎలుగై ఉండలేదు కానీ ఆ ఎలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. ఎలుగును గురించి సాక్ష్యం ఇచ్చటానికి యోహాను గారు వచ్చాడు, ప్రవక్త అయిన యోహాను గారు. ఎలిజబెతు జక్రైలకు జన్మించినటువంటి యోహాను ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎలుగు కాదు, ఎలుగును కూర్చి సాక్ష్యం పంచడానికి వచ్చాడు. మనం కూడా మనం దేవుని సేవకులం అని కాదు, దేవుణ్ణి పరిచారకులం, దేవుని సేవ చేస్తున్న మనమందరము ఎవరిమి? ఆయన గురించి సాక్ష్యం పంచేవారిమి. ఆయన స్వార్థ మజిలిని గురించి, ఆయన జననాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానమును గురించి మనము విశదీకరించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవుని వెలుగెత్తి సాటానికి ఆనాడు ఆ అపొస్తలులను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ దినములలో మనలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆ అద్భుత కార్యాలను, ఆయన చేసిన ఆశ్చర్యకారులను, ఆయన ఎలుగై ఉన్న ఆ ఎలుగును గూర్చి మరి యోహాను గారు సాక్ష్యం పంచినట్టుగా, ఆ వంకర మార్గాలను సరళం చేసినట్టుగా, తిన్నని మార్గముగా చేసినట్టుగా, మెట్టలు పల్లాలు పూడ్చినట్టుగా, ఎత్తు పల్లలు లేకుండా సమకాలికంగా ప్రేమ, ఒకే ప్రేమ, ఆ ప్రేమను శాశ్వతమైన ప్రేమను మనం పంచటానికని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మనమే చేయాలి, ఈ ఒకే ప్రేమని మనమే చేయాలంటే ఒకే రీతిగా ప్రేమించాలా? ప్రేమించుము, ప్రేమను పంచుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడైతే ప్రేమించి నిన్ను పొరుగు వారిని ప్రేమిస్తావో నీవు దేవుణ్ణి చేర్చుకున్నట్టు, దేవుణ్ణి చేర్చుకున్నట్టు, మారు మనసు పొందినట్టు, పాప క్షమాపణ పొందినట్టు, హృదయములో మన హృదయ సింహాసన ఆసీనుడై దేవుడు మనతో నివాసం చేస్తూ ఉన్నట్టు మనం ప్రేమ మనలోంచి ప్రజ్వలింపబడుతుందంటే దేవుని ప్రేమ, అగాబే ప్రేమ, అదే శాశ్వత ప్రేమ. దేవుడు మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన కృపను పంచుతున్నాడు, నిత్యం నిరంతరము మనతో ఉన్నాడు. దేవుడు ఒక్క క్షణము మనముల మరిచిపోతే మనం ఈ లోకములో జీవించలేము. నా ప్రియ సహోదరి సోదరుడా, మిమ్మల్ని నేను బ్రతిమలాడుతూ ఉన్నా, దేవుణ్ణి తెలుసుకున్నావా? దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఉన్నావా? దేవునితో నీ రిలేషన్ ఎలా ఉంది? ఆ దేవుని అడుగుజాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నావా? నువ్వు వెళ్ళని గొడ్డు, అలాంటి స్వభావము నీలో ఉంటే, అలాంటి గుణలక్షణాలు ఉంటే, ఆ గుణాతిశయము నీలో ఉంటే ఇక నీకు తిరుగులేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలపై అలా కూర్చునిపెడతాడు. నువ్వు ఉన్నతమైన శిఖరాలపై కూర్చుంటావు, తలగా ఉంటావు, నిన్ను తోకగా ఉంచడు ప్రభు. నువ్వు తోకవు కాదు, తలవు. ఎప్పుడు నువ్వు తలవెత్తుకొని ఆకాశం వైపు చూస్తావు? ఆ ఒలివ కొమ్మ చెట్లు ఆకాశం వైపు చూస్తూ ఎదిగినట్లుగా నువ్వు ఎదుగుతావు, దేవుని సింహాసనం చూస్తూ ప్రయాణం చేస్తావు.
అందుకే దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంతే దేవుడు ఆ సింహాసనం వైపు చూస్తూ ఉంటాం, ఆకాశం వైపు చూస్తాం, భూమి వైపు చూడం. భూమి కింద ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. పరలోకములో ఉన్నది నిత్య మహిమ, తేజస్సు. ఆ తేజస్సులో నీ నివాసం. భూమి మీద నువ్వేమి సంపాదించినా అది నిష్ప్రయోజనం, విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కనుక ప్రియ దేవుని బిళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. నెక్స్ట్ కంటిన్యూ చేస్తే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. స్వకీయుల దగ్గరికి వస్తే దేవుడు అంగీకరించలేదంట. ఇప్పుడు ఈ దినాలలో కూడా అలా ఉండమేమో చూసుకో. నీ ఇంట్లో నీ దైవజనుడిని ప్రేమిస్తున్నావా? లేకపోతే సమాజ సంఘాలలో ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడంటే అతను ప్రేమిస్తున్నావా, వీర్చబొందుతున్నావా? దేవుడే స్వకీయుల దగ్గరికి వస్తే వాళ్ళు అంగీకరించలేదు. నువ్వు అలాగనే ఉండవేమో చూసుకో, అంగీకరించు. అప్పుడే నీవు దేవునికి ఎలా ఎదుగుతావు, సిగురు ఆకులు వేస్తావు. కనుక ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఇంకొక వాక్యము 12వ వాక్యం, తన్ను ఎందరు అంగీకరించదరో వారందరికీ, అనగా తన నామము నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలగటానికి అధికారం అనుగ్రహించడం. ఎందరైతే ఆయన అంగీకరించారో అందు వారందరికీ దేవుని పిల్లలగా అగుటానికి అధికారం, గొప్ప అధికారం ఇచ్చాడు. ఆ అధికారము నీకు ఇస్తే ఈ లోక అధికారులే వస్తున్నారంటే ఎంతో నువ్వు గౌరవ మర్యాదలుగా తల ఉంచుకొని చాలా ఒబీడియన్స్గా ఉంటావు. మరి అధికారం నీకు ఇస్తాడంట దేవుడు దేవుని పిల్లలగ్గటానికి. దేవుని పిల్లలగితే నీకేంటి చెప్పండి, నీకేమైనా కొరత ఉంటుందా, ఎరుపు ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? నువ్వు మహిమైశ్వర్యముతో నింపబడతావు, మహిమైశ్వర్యముతో నింపబడతావు. కనుక మూలవాక్యములోనికి వెళ్తున్నా చూడండి, ఆయన లోకములో ఉండెను, మన మధ్య ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యనే ఉంటాను, మన మధ్యలో ఉన్నాడు. ఆయన అంగీకరించినట్లయితే చాలు, ఆయన చేర్చుకున్నట్టయితే చాలు. హృదయంలోనికి చేర్చుకుంటే మన స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు. మారిపోతున్నాయి, ఆశీర్వాదం కలుగుతుంది. కుటుంబముల బిడ్డలు హైలైట్, మన బిడ్డలు దేవునిలో ఎదుగుతారు వలివ మొక్కల వలి. అది గొప్ప భాగ్యం. అందుకనే యోహాను గారు గొప్ప వ్యక్తి, ఈయన అపోస్తులు. మరి ఆయన ప్రేమించిన శిష్యుడు, దేవుడు ప్రేమించిన శిష్యుడు. ఈ మాటలు రాశాడు, ఈ మాటలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు బోధించాడు మనకి. కనుక ఆయన అంగీకరిద్దాము, ఆయనతో రిలేషన్ కలిగి జీవిద్దాము, ఆయన్ను ఎంబడిద్దాము, మనకేం కొరతున్నాయని అడుగుదాము. అన్ని దేవుడు తీర్చిపడేస్తాడు. మనం నిండుగా దేవుడు దీవిస్తాడు. మన బిడ్డలను, మనలను దీవించి మన కుటుంబాలను ఉన్నతమైన శిఖరాలపై పెడతాడు, ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను నివాసం చేస్తాడు. అంటి కృప, అటు మహిమైశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ, స్తుతి స్తోత్రములు. ఈ చలని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించారు. మేము నిన్ను అంగీకరించి మీ అడుగుజాలు నడిచినట్లయితే మా జీవిత శైలి మార్చిపడి వేస్తారు. ఎంత శ్రేష్టమైన మాటలు మాకు అంగీకరి మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు. బిడ్డలను హృదయాలు తెరవండి. ఈ మాటల ద్వారా ప్రభు ఆ ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడతానికి కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డలను దీవించండి. ఏ సమస్యలలో ఉన్నా, ఏ శ్రమలలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా ప్రభు వారిని ఒక్కసారి దర్శించండి. వారు ఏ బాధలో ఉండి నీకు మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించండి. అగాధ స్థలంలో ఉండి మొరపెట్టినప్పుడు మొర ఆలకించండి ప్రభు. ప్రతిఫలం దయచేయండి వారిని, ఆయన వారిని లేవనెత్తండి ప్రభు. ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నాయన ఈ ప్రార్థన ధూపము ఆ బిడ్డలకి ఎలుగుతూ ఉండనివ్వండి, సహాయం చేయమని
యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ. వందనాలు.